భవిష్యత్తు ఉండే విధంగా పరిపాలన ఇవ్వగలుగుతారు. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా గమనిస్తూనే ఉంటారు. మనం అనుకుంటాం చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, లేకపోతే ఉద్యోగస్తులు, లేకపోతే వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, ఇట్లా అనేక రకాలుగా మనం అందరూ కూడా అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి అనుకుంటాం. బట్ అందరి అభిప్రాయం ఒకటే ఉంది, ఈ యొక్క ఉన్న ప్రభుత్వం జగన్కి 155 శాసనసభ్యులు ఇస్తే డే వన్ నుంచి కూడా డిస్ట్రక్షనే తప్ప కన్స్ట్రక్షన్గా వెళ్ళిన దాఖలాలు ఎక్కడా లేవు. సో మాకు ఎప్పుడు కూడా ఏది తీసుకున్నా కానీ టెండర్స్లో రివర్స్ టెండరింగ్ అన్నాడు, లేకపోతే ఇంకోటి చెప్పాడు, రాజధాని ఎక్కడంటే ఇప్పటి వరకు కూడా దిక్కు దివాణం లేదు, నవ్వుతున్నారు పక్కన ప్రజలు వేరే రాష్ట్రాలకు వెళ్తే. కాబట్టి పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి, దేశ విదేశాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఏదైనా ఈ ప్రభుత్వాన్ని పారతోలాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు. అదేవిధంగా వేరే రాష్ట్రాల నుంచి కూడా తెలుగు ప్రజలు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏకి అండగా ఉండాలి, ఆ విధంగా ఓట్లు వేశారని వాడు ఓపెన్గా చెప్పారు కాబట్టి మేము ఈ యొక్క అత్యధిక స్థానాలు మేము గెలవబోతున్నాం అనేది కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీరు ఇంకా ఇంకేముంది, ఒకరోజు ఈ నైట్ చెప్తే రేపు పొద్దున్న 6 గంటల నుంచి కూడా ఆ కార్యక్రమం ఉంటే మనకు తెలిసిపోతుంది ట్రెండ్ కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది. జాతీయ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన సర్వేలు కానీ ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నారు. ఏమని తెలుగుదేశం పార్టీ ఇదిగో ఎన్డీఏకి కూటమికి అత్యధిక స్థానాలు రాబోతున్నాయి అనేది కూడా. అయినప్పటికీ దాని మీద కూడా నిన్న ఈవేళ సజ్జల గారు మాట్లాడుతూ కూడా ఈ సర్వే సంస్థలని ఎన్నికలు అయిపోయిన తర్వాత సంస్థలను మేనేజ్ చేస్తున్నారనే అజ్ఞానంతో మారుతున్నారంటే వాళ్ళ యొక్క ఓటమిని ముందే అంగీకరించి ఏమి చెప్పాలో ఏ విధంగా చెప్పాలో తెలియక ఆ విధంగా మాట్లాడుతున్నారని ప్రజల నుంచే వస్తుంది మాకు. వాళ్ళు ఫోన్లు చేసి మరీ చెప్తున్నారు ఏంటంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే అయిపోయినట్టే కదా వాళ్ళ కానీ వాళ్ళకు కూడా కాదు, వాళ్ళు కూడా పోయినసారి కంటే ఎక్కువ స్థాయి అని చెప్తున్నారు కొంతమంది నాయకులు. వాళ్ళకు కూడా కొన్ని సంస్థలు బొటాబొటి మెజార్టీతోనో లేకపోతే 100కు పైగా సీట్లతోనో అధికారంలోకి వస్తాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక సంస్థ పేరేదో ఉంది, పార్దాదాస ఏదో ఉంది. ఆ సంస్థ అయితే 158 సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళు ఇచ్చారు. సో వాళ్ళు మరి అదే మేకపోత గాంభీర్యమా ఏమో నాకు తెలియదు, కానీ పైకి మాత్రం వాళ్ళు చాలామంది కాన్ఫిడెంట్గానే ఉన్నారు. మరి మీకు అది కనిపించట్లేదా కాన్ఫిడెంట్? వాళ్ళే నాయకులు చెప్తున్నారండి, వాళ్ళ సంస్థలకు చెప్పి ఎందుకు చెప్పించుకున్నారంటే ఇదిగో క్యాడర్ మాకు ఏజెంట్లు కూడా ఉండరు అక్కడ, నాయకులు డిమోరలైజ్ అయిపోతారు కాబట్టి ఉండాలి మేనేజ్ చేసి చెప్పించుకుంటున్నారనేది వాళ్ళ నాయకులనే చెప్తా ఉన్నారు. వాళ్ళే నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు, మాకు ఓటమి అంచున ఉన్నాం మేము, చాలా వ్యతిరేకత వచ్చింది అనేది వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ నాయకుల్లోనే చాలామంది కూడా. కాబట్టి ఇంకా ఏదైనా సంస్థలు చెప్పున్నా కానీ రేపటితో తెలిపోతుంది వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, నిజంగా ఏ విధంగా సర్వే చేశారు, ఎంతమందితో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు, ఏ బేస్ మీద వాళ్ళు చెప్పారు అనేది కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఫలితాలు వచ్చిన తర్వాత అయినా చెప్పాలి కదా ఎందుకు అనేది. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఏం చెప్తారు, సింపుల్గా ఓటర్స్ మైండ్ చాలా కష్టం అయిపోయిందండి ఈసారి, సైలెంట్ ఓట్స్ ఉన్నాయని వాళ్ళే చెప్తారు. మీకు ఇవాళ చెప్తున్నాను నేను, వాళ్ళు ఏం చెప్పబోతారు అనేది కూడా చాలా సైలెంట్ ఓటర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పట్లేదని. ఎందుకంటే అనుకూలంగా మీకు అనుకూలంగా ఇచ్చిన వాళ్ళు కూడా కొద్దిగా తేడా వస్తే అదే చెప్తారు సమాధానం. అంటే మేము ఎప్పుడు ఒకే సమాధానం చెప్తుంటాం. వాళ్ళు వాళ్ళది ఎట్లా ఉంటుందంటే వైఎస్ఆర్సిపి యొక్క స్టాండ్ ఏ విధంగా ఉండబోతుందని చెప్తున్నారంటే వాళ్ళ యొక్క పరిపాలనా విధానం వల్ల భయభ్రాంతులు ఇవాళ వ్యవస్థలో ఉద్యోగస్తులు కానివ్వండి, అదేవిధంగా వ్యవసాయదారులు కానివ్వండి, లేదా అందరూ కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు కానివ్వండి, అందరూ భయభ్రాంతులతో ఉన్నారు. ఇవాళ మేము ఓటు వేసామని చెబితే రేపు ఏ విధంగా చేయబోతారో ఏం చేస్తారో అని ఆ స్థానిక నాయకత్వం మీద వాళ్ళకి భయం అనేది ఇవాళ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి ఈ ఫలితాలు ఇట్లా ఉన్నాయనేది కూడా రేపు వాళ్ళు చెప్పొచ్చు. అందుకే రేపు చూడాలి ఏ సంస్థ ఎవరి క్రెడిబిలిటీ ఏంటి అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం అందుకే చెప్పాము, మనం కూడా లాస్ట్ టైం మీరు ఎలక్షన్ జరిగిన రోజే సాయంకాలం ఇట్లాగే మీరు ఇదే ప్రశ్న నన్ను వేశారు. వేరే ఛానల్లో ఒక ఆయన యాంకర్ గారు ఇట్లా
వంద పైచులకు వైఎస్ఆర్ఎస్ సిపికి వస్తున్నారు, మీరు ఏమనుకున్నారని నేను చెప్పాను. నేను సార్ వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు